అభిమానులు ఎంతో కాలంగా మరి వెయిట్ చేస్తూ వస్తున్నా సమర సింహారెడ్డి మూవీ అన్నమాట మరి సమర సింహారెడ్డి మూవీ అంటే మరి చెప్పుకోనవసరం లేదు ఫ్యాక్షనిజం అంటే ఏంటో మరి అసలు అది ఎలా ఉంటుందో కూడా మరి చూపించిన చిత్రం అంటే మరి సమర సింహారెడ్డి అనుకోవచ్చు జై బాలయ్య మరి దీని కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సమర సింహారెడ్డి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు श्री गोपाल गारी दर्शकत्व में रूपंदिंचिन चित्रम मरि समर सिंहारेड्डी नंदमूरि बालकृष्ण गारु अलागे सिंहराम गारु अंजनी जावेर गारु मरि जयप्रकाश रेड्डी गारु मरि प्रधान पात्रलो मरि तेरेकेक्किन चित्रम समर सिंहारेड्डी मरि ई मूवीनी मरि श्रीमाता क्रियेशन संस्थ वारु मल्ली तेरेपैकि तीसुकोस्तुन्नारु మరి ఎవరైతే మరి తెరపైకి తీసుకొస్తున్నారో ఆ సంస్థ వారిని మనం ఇంకా చూద్దాం సరికి మరియు మా ఫ్యాన్స్ అసోసియేషన్ చెందు మరియు మిగతా ఇతరులకి మరియు ఫ్యాన్స్ అభిమానులకి మరి నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటే ఒక 20 ఏళ్ల కింద సినిమాలు సజెషన్ చేసుకొని ఒక ఇప్పటివరకు ఒక 4 సినిమాలు చేశాము అలా ఒక 4 సినిమాల్లో అన్నిటికీ అన్ని మించిన సినిమాలే ఫస్ట్ తొలి ప్రేమ ప్రేమ దేశం వెంకి అండ్ మన ఓయి అనే సినిమా తర్వాత సమర సింహారెడ్డి అన్ని ఒకలానికి ఒకటి చెప్పుకోదగ్గ సినిమాలే అలా మేము కూడా ఒక 20 ఏళ్ళనాలు తీసుకొని ప్రేక్షకులకు మంచి విధంగా మంచిగా 4K డిజిటల్ ఫార్మాట్ లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము అది వందన చేసుకుంటూ వస్తున్నాము మరియు ముందుగా अरे नंदमूरि फैमिली की विजयवंत विजयवंत सहक जनरल बालगर गुरी कहते कोई दशाबाल कृतम अटे कोई दशाबाल रू दशाबाल कृतम अंक चला चवा समर सिंह रेड्डी अने ट्रेंड सेटर मूवी एपड़ो वेटिंग वेरे चेन्नकेश्वर रेड्डी रिलीज़ कि नरसिंह नायडु पासे लेदु कानी मूवी कोसम एंतला वेट चेस्तुन्नानो नेने कादु मिगता वाळ्ळु अनेदि तेलुसु सो दीन्नी 4K मन डॉल्बी एटमोस लोकि तीसुकुरावडं इप्पुडु ट्रैलर चूडटं लाइक गूज बंप्स फॉर ऑल द फैंस ओके वारिकि सिद्धं अनेसि कोंतमंदि एदो बयट इदि अंटुन्नारु लेट्स अगेन इप्पुडु 20 इयर्स बैक इंडस्ट्रीलो उन्न प्रति रिकॉर्ड नि तुडिचिपेट्टां ఇప్పుడు కొత్తగా ఉన్న రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి నేను చూపించబోతున్నాం గెట్ రెడీ మీ వి ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ వి వోంట్ గో మీరు ట్రోల్ చేస్తారా ఇంకోటి చేస్తారా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ రోజున బాలయ్య గారిది ఎట్లా ఉంది అంటే ఆయన చేసే సమాజ సేవే కానివ్వండి పొలిటికల్లే కానివ్వండి 24/7 365 డేస్ అక్రాస్ ద గ్లోబ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ జై బాలయ్య బాలయ్య ఈ వర్డ్స్ లేకోకుండా దిస్ వరల్డ్ ఇస్ నాట్ రన్నింగ్ ఐ యామ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్ మా ఫ్యాన్స్ తో మీరు పోటీ పడదామో అనుకుంటే రండి చూపిస్తాం మళ్ళీ థాంక్యూ వన్ అండ్ ఆల్ పాత్రికేయులకు మరి ముఖ్య అతిథి సార్కి మా నమస్కారాలు తెలుపుతూ బాలయ్య గారి ఫ్యాన్స్ 20 సంవత్సరాల కింద ఏ విధంగా దీని ఇండస్ట్రీ చేశారో మళ్ళీ రీ రిలీజ్ లో కూడా దీని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ ను నందమూరి ఫ్యాన్స్ ను కోరుకుంటూ సార్ థాంక్యూ 1999 జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం సమర సింహారెడ్డి అప్పుడు మేము చాలా చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళండి ఆ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి యాక్షన్ గారేవండి ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ గారేవండి సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒకటని కాదు ఆ రోజు సినిమా చరిత్రలో ఉన్న ప్రతి రికార్డుని కూడా సమర సింహారెడ్డి బ్రేక్ చేయడం జరిగింది అలాంటి సినిమా 4K లో వస్తుందంటే నందమూరి అభిమానులందరం పండగ చేసుకుంటున్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం మార్చి 2వ తారీఖు మనందరి ముందుకు 4K లో రిలీజ్ అవ్వబోతోంది అందరూ చూసి సినిమాను ఆదరించాల్సిందిగా కోరుకుంటూ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య థాంక్యూ మీరు అంటే మనందరికీ తెలిసే ఉంటుంది
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గాని మరి మీమ్స్ లలో గాని ఎక్కడ చూసినా గాని మరి నందమూరి చైతన్య కృష్ణ గారిని అందరూ మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు నేను రెగ్యులర్ గా మరి టీవీలోనో గాని యూట్యూబ్ లో మాత్రం సంచలనం రేకెత్తిస్తున్నారు అనుకోవచ్చు మరి నందమూరి చైతన్య కృష్ణ గారి మరి సమరసింహారెడ్డి రీ రిలీజ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నా సార్ ఒక్కసారి చేస్తున్నా మీడియా ప్రతినిధులందరికి మరియు మా బాబాయ్ నట సినిమా నందమూరి బాలకృష్ణ యువజన ఫ్యాన్స్ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తుమ్మల చందు గారు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మార్చి రెండున ఉట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఆంధ్రాలో తెలియదు ఎన్ని థియేటర్స్ మోర్ దెన్ 250 థియేటర్స్ ఇంకా సమసమారెడ్డి గురించి కర్ణాటక ఓ మొత్తం కర్ణాటక 50 స్క్రీన్స్ 50 అబ్బా సెన్సేషన్ మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్ లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద రికార్డ్ రిలీజ్ ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది అప్పుడు 1999 లో సంక్రాంతి లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి అంటే బాలకృష్ణనే ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మామయ్య కానీ దాని తర్వాత పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే రాయలసీమ సినిమా చేయాలంటే ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ఆ ఎమోషన్ కానివ్వండి ఆ డైలాగులో కానివ్వండి మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి చాలా ఇంటెన్స్ గా చాలా ఎమోషన్ గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు అది ఏ హీరోకి సాధ్యం కాదు అది ఉల్లి ఎన్బికేనే ఆయన వల్ల సాధ్యం అవుతుంది ఈవెన్ డాన్స్ ఈవెన్ కొత్త డాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది మన అందల ఆడబొమ్మ ఇంకా ఇంకోటి రాబోయే ముద్దల మామయ్య మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్ అప్పుడు మణి శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మణి శర్మ వెనుక పట్టడం జరిగింది బాబు మాక్ మ్యూజిక్ ఇవ్వండి మాక్ మ్యూజిక్ అని ప్రొడ్యూసర్ కానివ్వండి ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మణి శర్మని తెలుసుకున్నారు అని పేరుని అదని మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్ట్ బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్ హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మసమరితో స్టార్ట్ అయింది తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో ఎస్ నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అని ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ప్రతి షాట్ని ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ కి చాలా కన్వీనింగ్ గా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్ కి వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అప్పుడు సమసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నరసింహ నాయుడు
మన అంత లాల్డ్ రౌడీ ఇన్స్పెక్టర్ దాని తర్వాత సమస్యపడితో తన నరసింహారెడ్డి ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమస్యమారెడ్డి ఒక అనుకో ఒక మహిళగా నిలిచిపోతుంది, స్పెషల్ గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదు అని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటి ఇంటికి వచ్చాను ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అందర ఆ విధంగానే ఉండాలి. దానికి వి గోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరి బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. చూసుకుంటే అందులో లారీడేలో డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని వీళ్ళని అంటాడు. నా పేరు గుడివార రైడు, నోరు తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివారలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వి గోపాల్ గారు ఏ మూర్తిలో డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమసిమారెడ్డి డైలాగ్ రా, ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చ్ సెకండ్ ఎలా పెడుతుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీరు మీకు నచ్చిందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరందరూ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆనిస్తున్నాను. అండ్ వీగోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే నేను ఇక్కడికి వచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు. జై బాలయ్య. తొడగొట్టాలనే డైలాగ్ చెప్తా. ఒరే వీరరామారెడ్డి, నేను దొంగ రావాలి, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నిజంగా నీ అమ్మ నేను రాయలసీమ గండి మీద కనుంటే, నీ అబ్బం మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మంచి మీసమైతే రారా చూసుకుందాం, కత్తులతో దాగరా, కంటి చూపుతో చంపేస్తా. జై బాలయ్య. జై బాలయ్య. మాకు ఈ సమర్థమారెడ్డి సినిమా వచ్చి 25 ఇయర్స్ అయింది. మేము నా ఏజ్ కూడా 26. నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు సినిమాకి, అప్పుడు నేను చూపేలేని ఫ్యానిజం. ఇప్పుడు ఈ రోజు మార్చి 2వ తారీఖున నందమూరి ఫ్యాన్స్ అంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ అంటే చూపిస్తాను. జై బాలయ్య. లక్ష్మీ నరసింహరావు డైలాగ్ చెప్తా. జై బాలయ్య. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఇక పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాపు కాకూడదు అని మొక్కి మరీ పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. జై బాలయ్య. ఇక నందమూరి ఫ్యాన్స్ అందరికి తొందరగా తొందరగా మార్చి 2వ మరి వీలు జరుగుతుంది సమసిమారెడ్డి, మరి అందరూ తప్పకుండా వచ్చి థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మీడియా మిత్రులందరికీ మరి ఒక నిమిషం బయట పాలాభిషేకం జరుగుతుంది, మరి బాలయ్య ఫ్లెక్సీలకు మరి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందులో ఒక బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు, సో ఆ డైలాగ్ మీ రోజు నుండి వినాలని. చెప్పండి. మీరు చెప్పాలి సార్, నందమూరి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే విన్నారు మా ఆశ. ఫస్ట్ మీరే చెప్పాలి, ఫస్ట్ మీరే చెప్పాలి. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అరే వీరరాజారెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, మేనేజర్ చూపించండి. ఏది మేనేజర్ చూపించండి సార్, ఎక్స్ప్రెషన్ ఉంటేనే బాగుండదు సార్, ఒక్కసారి ఒక్కసారి చూపించండి. అరే అరే వీరరాజారెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, అంతే.